రాష్ట్ర బీజేపీ జనరల్ సెక్రటరీ రామ్దేవ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా రాష్ట్ర టీఆర్ఎస్పీ ఉపాధ్యక్షుడు ముఖేష్ ఆధ్వర్యంలో హుమాయన్ నగర్ పిఎస్లో బీజేపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బీజేపీ నాయకులు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు నాలుగు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ నరేష్, దామోదర్ సింగ్, అబ్దుల్ ప్రేమ్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు హుమాయన్ నగర్ పోలీస్ స్టేషన్లో బీజేపీ రాష్ట్ర నాయకుడు, స్టేట్ జనరల్ సెక్రటరీ, బీజేపీ రాష్ట్ర నాయకుడు మా యొక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనిశ్చితగా వ్యాఖ్యలు చేయడం చాలా బాధగా అనిపించింది. అందువలన రాష్ట్ర వ్యాప్తంగా మా టీఆర్ఎస్ విద్యార్థులు, టీఆర్ఎస్ నాయకులు అందరం కలిసి ఈరోజు హుమాయన్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఆ రాష్ట్ర నాయకుడి పైన. మరి ఆ రాష్ట్ర నాయకుడు ఎలా అయ్యాడో అతనికి తెలియాలి. ఈరోజు అంత రాష్ట్ర నాయకుడు అయ్యి కూడా ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు ఒక మా తెలంగాణలో ఉన్న అందరు ఎమ్మెల్యేలని ఇట్లా అనడం మాకు బాధగా ఉంది. తక్షణమే అలాంటి వ్యాఖ్యలని ఉపసమర్థించుకోవాలని చెప్పేసి కోరుతున్నాము.